యూపీఏ ప్రభుత్వంలో రైల్వేల ఆధునీకరణ గురించి 3 కమిటీల నివేదికలు సమర్పించారు. అయినా వాళ్ళు ఆచరణకు నోచుకోలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో కన్నా వాటిని తీసుకొని సూచనలన్నా తీసుకొని ప్రికాషన్ మెజర్స్ ఎందుకు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు? అది ఓవర్ కాన్ఫిడెన్స్. అన్నిట్లో ఇంటర్ఫియర్ చేస్తున్నారు. టార్గెట్స్ పెట్టాలి, పెడతలేదు, బాధ్యత లేదు. మీకు చిన్న విషయం తీసుకొస్తున్నా, 2011లో చైనాలో బుల్లెట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఎస్, ఇలాగే ఆ వెళ్ళే 200 మైల్ స్పీడ్లో ఒక వంతెన నుంచి కింద పడిపోయింది 2011లో. వెంటనే రైల్వే మినిస్టర్ని దింపేసి ట్రయల్ పెట్టి 60 రోజుల్లో సస్పెండెడ్ ఉరిశిక్ష అన్నారు. సస్పెండెడ్ అంటే నీకు ఉరిశిక్ష వేశాం కానీ సస్పెండ్ చేసాం. అది వాళ్ళ జైల్లో ఉన్నారు ఇంకా. ఇది 2023 రైల్వే మినిస్టర్. మన దేశానికి బుల్లెట్ ట్రైన్స్ గొప్ప, చైనాకి అని చెప్పు 100 బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. అదే నువ్వు మేనేజ్ చేయలేకపోతే దేనికని? వెంటనే యాక్షన్ తీసుకున్నారు, చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఆ రైల్వే మినిస్టర్కి ఆఫీసర్లకి లైఫ్ సెంటెన్సెస్ ఇచ్చారు. ఉరిశిక్ష వేసి ఉరిశిక్ష ఆఫ్ చేశారు. అవి ఏమైనా చేస్తారా? ఇక్కడ ఎవరు చేస్తారు? ఏ రైల్వే మినిస్టర్ వచ్చినా వాళ్ళు ఊరికో ట్రైన్ పెట్టుకునేవాడు. రైల్వే బడ్జెట్ వేరే బడ్జెట్ ఉండేది, అది తిరిగి తీసుకొచ్చేయాలి. ఎంత ఖర్చు పెడుతున్నారు రైల్వేస్ మీద ఎవరికి తెలియట్లేదు. సెపరేట్ బడ్జెట్ అనేది ఉండేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ కల్పిస్తారు. అది చాలా పొరపాటు అనుకుంటున్నారు. రైల్వే బడ్జెట్ సెపరేట్గా ఉండాలి. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం ఖర్చు పెడుతున్నారు తెలుసుకుని చూడాలి. అవన్నీ కొన్ని ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. ప్రోగ్రెస్ అంటే మార్పు అనేది అవసరం ఉన్న మార్పు చేయాలి, అవసరం వచ్చిన మార్పు చేయాలి. కానీ పిచ్చి మార్పు చేసుకోవటం అనవసరం. కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఆలోచించి రివర్స్ స్టెప్స్ తీసుకునే సమయం వచ్చిందని మాత్రం నేను చెప్తున్నా. ఎస్, మీరు ఎలాంటి ప్రికాషన్స్ సజెస్ట్ చేస్తారు ప్రభుత్వానికి? ఫైనల్గా కన్క్లూజన్ చెప్పండి, ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒక రైల్వే మినిస్టర్కి నేను పోర్ట్ఫోలియోస్ ఇవ్వకూడదు. రైల్వే మినిస్టర్ రైల్వే మినిస్టర్గా ఉండాలి. రెండవది, రైల్వే బడ్జెట్ సెపరేట్గా ఉండాలి. మనకి ఎవరికి తెలియట్లేదు. ఒక మెయిన్ బడ్జెట్తో కల్పిస్తారు, తర్వాత బయటకు వస్తుంది. అసలు దేని మీద ఏం ఖర్చు పెడుతున్నారు? 3, ఇలాంటి బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ అవసరమా చూడాలి. 4, వెంటనే ఈ స్పీడ్ అనేది 5-10 కిలోమీటర్లు తగ్గించేయాలి వెంటనే. 6, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఏం చేయాలి? వెంటనే ఇంకో ట్రైన్ వచ్చి ఇంకో ట్రైన్ కొనుక్కోవటం, ఆ పట్టాలు ఇది ఇది చాలా సిల్లియస్ట్ మిస్టేక్ చేశారు. సో 6-7 చేయాలి. రైల్వే ఆఫీసర్లకు బాధ్యత ఇవ్వాలి. రైల్వే ఆఫీసర్లకు కనపడాలి. రైల్వే బోర్డు చైర్మన్ ఎవరైనా చెప్పగలరా పేరు? నాకే తెలియట్లేదు. రైల్వే పూర్వం రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు అందరికి తెలిసేది. అందువల్ల చాలా అవసరాలు ఉన్నాయి, చాలా మార్పులు తేవాలి, తొందరగా తేవాలి. రైల్వేస్ మీద లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 10 సంవత్సరాలు బట్టి పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్గా తగ్గిపోతే భారతదేశంలో తగ్గించకుండా ఆ లీటర్కి 50 రూపాయలు పన్నులు తీసుకొచ్చి హైవేస్ మీద, రోడ్ల మీద, ఎయిర్పోర్ట్స్ మీద తగలబెట్టారని మాత్రం అంటున్నాను. చక్కగా ఖర్చు పెట్టలేదు, తెలియ ఖర్చు పెట్టారు, పిచ్చి ఖర్చు పెట్టారు. ఆలోచించుకోవాలి తప్పకుండా. ఇది ఒక రివ్యూ చేసుకోవాలి. చేస్తారా అదే నాకు నమ్మకం లేదు. ఎస్, థ్యాంక్ యూ పెండపాటి పుల్లారావు గారు. ఏది ఏమైనా కానీ నిన్న సాయంత్రం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన నమోదు కావడం, వేలాది మంది క్షతగాత్రులుగా మిగలడం ఇప్పటి వరకు అధికారిక లెక్కల్లో 100 మందే చూపిస్తున్నారు. అది వేల సంఖ్యలోకి వెళ్ళేటటువంటి, మృతుల సంఖ్య వెళ్ళేటటువంటి అవకాశం ఉందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అక్కడ సంఘటనా స్థలం నుండి ఎంతోమంది అంటే ఆహాకారాలు విని స్నీపర్ డాగ్స్ను ఉపయోగించి, అక్కడ ఉన్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీలను ఉపయోగించి ట్రైను పట్టాల పైన బోగీలలో ఇరుక్కున్నటువంటి వ్యక్తులను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా తీయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం వరకే ప్రాణాలతో బ్రతుకున్న వారిని అందరినీ తీశారు. రేపు ఉదయం మార్నింగ్ వరకు కూడా ఎంతమంది చనిపోయారనేటటువంటి అంచనకు రాము అనేటటువంటి పరిస్థితిలో అధికార గణం ఉంది. అక్కడ సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి సాయుధ బలగాలకు మరియు బాలాసూర్ జిల్లా ప్రజలందరికీ ప్రైమ్9 న్యూస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇది ఇప్పటి వరకు బాలాసూర్లో జరిగినటువంటి రైల్వే ప్రమాదంపై ప్రత్యేక కథనం. కీప్ వాచింగ్.